కేజీల డ్రగ్స్ ఎలక్షన్ లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక, బూమ్ బూములు ధూమ్ ధూములు మందులు పంచుతుంది సరిపోక, 60 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర. సిబిఐ ఎంక్వైరీది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. విశాఖపట్నంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోత్సబలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరు అమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారని ఈరోజు కోర్టు ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డిరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు. ఇదా ప్రజాపాలన. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఆ రోజు 15 కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే, నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను, రుజువులతో రిపోర్ట్ చేశాను, ఈవీఎంలు మార్చుతుండే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నా ఒక్కడికే ఉంది, ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే సత్తా నా ఒక్కడికే ఉందని 100% ఇక్కడున్న ఛానల్ సర్వేలో పాలన రావాలి, పాలన మారాలి అని కోరుకుంటున్నాను. 100,000 మంది ఇప్పుడు దాదాపు 3,000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరఫుని రాష్ట్రంలో పోటీ చేయాలని వద్దన్న బాబు మోహన్ గారు 3 సార్లు మాజీ మంత్రి, వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్, మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు. వద్దండి వరంగల్ టైం లేదు అంటే, లేదు సార్ సర్వేలు చేశాను, మిమ్మల్ని 10 కారుగురు కోరుకుంటున్నారు, నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది, 3 సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు, దయచేసి ఒక అవకాశం ఇవ్వండి, స్టార్ క్యాంపెయినర్గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా, ఆంధ్రులు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. కనుక యువతి యువకులారా వినండి, తల్లిదండ్రులారా వినండి, మీకు అవినీతి కావాలా, అప్పులు కావాలా, సర్వనాశనం అవ్వాలా, దరిద్రం కావాలా, ఋషికొండలో కొండలేని కొండలు కావాలా, కుటుంబ పాలన కావాలా, లేదా ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం కావాలా? అప్పులు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి KG-PG ఫ్రీగా చదివించి కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీర్చి రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు దేశ అప్పు తీర్చే సత్తా నాకుందని కోర్టులో రుజువులతో నా దగ్గర ఎక్కడ డబ్బు ఉంది తెల్లదనం ఎంత ఉంది అని ఏపీ హైకోర్టులో వేసిన వెంటనే అవి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు 14 మార్చి. మీడియా మిత్రులు 1-2 ఛానల్ తప్ప దాన్ని రిపోర్ట్ చేయలే. ఆంధ్రాని, తెలంగాణని, ఇండియాని కాపాడగల సత్తా ఎక్కడెక్కడ ఏ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది పేరులతో సహా నేను ఆర్గ్యూ చేసి ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్సిఆర్కి ఆర్డర్ చేశారు. మరలా ఇది 3వ ఆర్డర్. ఎందుకు వారు తెల్లదనం 8,000 కోట్లు ఇస్తుంటే
మీరు స్టీల్ ప్లాంట్ ని అమ్మవలసిన పనేటని ఈ రోజు మరలా నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను. మరలా ఆర్డర్స్ అయ్యాయి, మరలా ఫైనల్ ఆర్డర్స్ ఒక కేసులో మంగళవారం, ఒక కేసులో బుధవారం. కనుక ఆంధ్రులారా, తెలంగాణ తెలుగు ప్రజలారా, మన 15 కోట్ల తెలుగు సత్తా యునైటెడ్ గా చూపించడానికి నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళకి 60-70 గెలిచినా, మనం 30-40 గెలిచినా, కేజ్రీవాల్ 32 ఎల్ఎస్సీఎం అయ్యాడో, కుమారస్వామి 24 220 ఎల్ఎస్సీఎం అయ్యాడో, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించండి, కనీసం 100 సీట్లు మీరు 5 లక్షల కోట్లు తెచ్చి నాకు ఇస్తారు అవకాశం, డొనేట్ చేసిన ప్రూఫ్ ట్రాక్ రికార్డ్ విత్ ఎవిడెన్స్ నాకు ఇస్తారు అవకాశం, 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడుకి ఇస్తారా, 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? మూర్ఖులు తప్ప, అవినీతి పరులు తప్ప, డ్రగ్స్ వాడుతున్న వారు తప్ప, బుర్ర లేని వాళ్ళు తప్ప, తప్ప ఇప్పుడున్న ఈ 2 వైసీపీ టీడీపీ పార్టీని ఇంకెవరు కోరుకోరు. బుద్ధి ఉన్న వారందరూ 7569441275 కి మీరు మా కోర్ కమిటీ లీడర్స్ కి కాల్ చేయండి, అర్జెంట్ గా మీ రెజమీని వాట్సాప్ లో వారికి పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.